సంఘమా, చాలాసార్లు యేసుక్రీస్తుని అంగీకరించిన మనము నేటి సంఘాల్లో విశ్వాసులుగా పిలువబడుతున్న చాలా మంది ఎవరైనా వాళ్ళ ఇంట్లో చనిపోయినప్పుడు వాళ్ళు చేస్తున్న క్రియలు చూసినప్పుడు చాలా బాధ కలిగింది. మూడొద్దులని ఏడొద్దులని నెలమాసికమని సంవత్సరికమని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రియ సంఘమా, ఇవి మనము చేయకూడదు. అన్యజనులుగా ఉన్నప్పుడు అన్యులు ఇటువంటి ఆచారాలు సిద్ధాంతాలు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ విశ్వాసం వేరే. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఇక్కడే సంచరిస్తుంటది, ఇక్కడే ఉంటది ఆత్మ అనేసి వారి నమ్మకం. పిట్ట రూపంలో కాకి రూపంలో వచ్చి తనకిష్టమైనది తింటాడు అనేసి వాళ్ళు దినాలు అని మాసాలని సంవత్సరాలు చేస్తూ ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది క్రైస్తవులమైన మనకు, అపొస్తలులైన పౌలు అంటాడు గలతీ సంఘముతో, దినాలు మాసాలు సంవత్సరాలు మనము చేయకూడదు. ఒకవేళ అలా మీరు చేస్తే గలతీలారా, నేను పడిన కష్టము నా ప్రయాసం వ్యర్థమైపోతుంది అని పౌలు గలతీ సంఘానికి స్పష్టంగా తెలియజేశాడు. మనం ప్రభువును అంగీకరించిన తర్వాత మూల పాఠాలకు స్వస్థత చెప్పాలి. మనం పాత ఆచారాలు, పాత సిద్ధాంతాలు, పాత రోత జీవితాన్ని, పాత సాంప్రదాయాన్ని మనము వదులుకోవాలి అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చాలాసార్లు మన తల్లిదండ్రులు మనతో ఉన్నప్పుడు మనము ప్రేమించాం, వారి బాగోగులు మనం చూడం. మన అన్నదమ్ములైనా, మన అక్క చెల్లెలైనా, మన తల్లిదండ్రులైనా, మన బంధువులైనా వాళ్ళు బ్రతుకున్నప్పుడే మనం ప్రేమను క్రియారూపకంగా చూపాలి. చాలామంది చనిపోయిన తర్వాత నిజంగా వారి పట్ల వీళ్ళకెంతో అమితమైన ప్రేమ ఉంది అని లోకమనుకోవాలని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విందులు వినోదాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేరు మీద ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. బతుకున్నప్పుడు ప్రేమగా వారితో మాట్లాడరు, పట్టడన్నము కూడా పెట్టరు, వారికి ఏమి కావాలో వారి కోరిక కూడా తీర్చరు, వారిని కనీసము పట్టించుకోరు. అంతేకాదు అనుక్షణము కూడా వారిని బాధపెట్టి దుఃఖపెట్టి వేదన కలిగించి చివరికి మానసికంగా వారిని కృంగదీసి అనాథాశ్రయంలో పడేసి నిజంగా చనిపోయిన తర్వాత తండ్రి మీద, తల్లి మీద, అక్కల మీద, అన్నదమ్ముల మీద, వాళ్ళ పేరు మీద ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. ఫొటోస్ పెడుతూ ఉన్నారు, ఫ్లెక్సీలు పెడుతూ ఉన్నారు, నిజంగా జ్ఞాపకార్థ కూడిక అనేసి పెడుతూ ఉన్నారు, చాలా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంది? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ప్రసంగి గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడ్డది. దేవుని వాక్యం సెలవిస్తుంది, చనిపోయిన వారు భూమి మీద ఉన్న వాటిలో వాళ్ళకి ఎటువంటి పాలు లేదు అని దేవుని వాక్యంలో రాయబడ్డది. ఈ భూమి మీద నువ్వు 10 మేకలు కోసినా వాళ్ళు వచ్చి తినరు. వాళ్ళకు భూ సంబంధమైన జీవితము మరి లేదు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు పగబెట్టుకోరు, ప్రేమించబడరు, వాళ్ళు పేరు మరవబడి ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడ్డది. కనుక ఈ భూమి మీద వాళ్ళకు పాలు పంపులు అనేవి లేవు అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది చనిపోయిన వారి గురించి. నిజంగా నువ్వు ఇక్కడ ఎన్ని చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు, నువ్వు చేసేది వాళ్ళు కొంత కూడా చెందదు. అందుకే నేను చెప్తున్నాను, బ్రతుకున్నప్పుడే వారితో ప్రేమగా ఉండు, బ్రతుకున్నప్పుడే కలిసిమెలిసి ఉండు, బ్రతుకున్నప్పుడే వాళ్ళకి సంతోషపెట్టు, బ్రతుకున్నప్పుడే వాళ్ళ కోరిక తీర్చు, బ్రతుకున్నప్పుడే వాళ్ళకి ఏమి చేయాలో చేయి. చనిపోయిన తర్వాత ఈ ఆచారాలు వద్దు. వాళ్ళ పేరు మీద నువ్వు ఎన్ని చేసినా అదంతా కూడా వ్యర్థమే అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మన విశ్వాసం ఏమిటో తెలుసా? క్రైస్తవులమైన మనము దేవుని వాక్యములో చాలా స్పష్టంగా రాయబడ్డది.
మన్నైనది మరలా మట్టిలో చేరును, ఆత్మ తాను దయచేసి దేవుని యొద్దకు చేరును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ శరీరము మట్టిలో కలిసిపోద్ది అని బైబిల్లో స్పష్టంగా రాయబడ్డది. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. అంటే మన తండ్రి అయినా తల్లి అయినా అక్కైనా చెల్లైనా అన్నైనా తమ్ముడైనా ఎవరైనా చనిపోయారు అనుకోండి, మన ప్రియమైన వారు ఎక్కడికి వెళ్ళిపోతారు అని అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. కనుక దేవుడు ఈ భూ సంబంధమైన వాటి మీద మనకు ఎటువంటి అధికారం లేదు. దేవుని దగ్గర ఉన్నాం మనం, దేవునితో మనమున్నాం. కనుక వాళ్ళు అక్కడ దేవునితో ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టు దీపము అని దేవుని వాక్యంలో రాయబడ్డది. అంటే దేవుడు తన ఆత్మ తాను తీసుకున్నాడు. మరలా భూ సంబంధమైన వాటి విషయంలో చనిపోయిన వ్యక్తికి మరలా చెప్తున్న ఎటువంటి పాలు పొందు లేదు. కనుక మనం ఏమి చేసినా దానితో మనము నష్టమే, మనము అప్పులు పాలు అవడం తప్ప చనిపోయిన వారికి కొంచెమైనా ఏమీ కూడా చెందదు. కనుక ఈ సంవత్సరకాలని నెలమాసాలనేవి క్రైస్తవులమైన మనము చేయకూడదు అనేది దేవుని వాక్యము సెలవిస్తుంది. మన విశ్వాసం ఏమిటంటే చనిపోయినా మనము దేవుని యందు నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు తిరిగి బ్రతుకును, మరలా దేవుడు వచ్చినప్పుడు దేవుడు వారిని లేపుతాడు అనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. కనుక దేవుని యొక్క ప్రజలం మనము. ఇటువంటి ఆచారాలు ఇటువంటి అలవాట్లకు మనము కొనసాగించకూడదు. ఎందుకంటే హిందువులుగా ఉన్నప్పుడు ప్రభువును మనము నమ్మనప్పుడు ఇవన్నీ కూడా మనము పాటించాం. కానీ యేసును నమ్మిన తర్వాత మన విశ్వాసం వేరే, మన నిరీక్షణ వేరే, మన నమ్మకం వేరే. కనుక యేసును నమ్మిన మనము మన నమ్మకం ప్రకారం మనం ముందుకు సాగిపోవాలి. మరలా క్రీస్తు మార్గంలోనికి ఇటువంటి నమ్మకాలు మనము తేకూడదు. మన బాప్టిజం ద్వారా వాటన్నిటిని ఏం చేయాలంటే సమాధి చేయాలి పాత జీవితాన్ని. ఏమండి వాళ్ళకి మనకి ఏమైనా తేడా ఉంటుందా? వాళ్ళు హిందువులు అవ్వచ్చు, వాళ్ళు ఆ సిద్ధాంతం చేస్తారు, మనం ప్రేయర్ మీటింగ్ పెట్టుకుని మనం ఇదే విధంగా చేస్తే మనకి వాళ్ళకి ఏం తేడా లేదు. వాళ్ళు ఏమంటారు తెలుసా, మేము మొక్కుతాము మీరేమో ప్రేయర్ చేస్తారు కానీ మీకు మాకు ఏ తేడా లేదు, మేమేం చేస్తున్నామో మీరు అదే చేస్తున్నారు, అది మీరు యేసునామం చేస్తున్నారు, మేము అన్నాచారంలో చేస్తున్నామంటారు. కనుక మనం ప్రత్యేకమైన వారం. దేవుని వాక్యంలో రాయబడ్డది లేవే ఖండములో చూస్తే దేవుడు ఐగుప్తు నుండి ప్రజలను పిలిచినాడు, ఇశ్రాయేలును కనాన దేశానికి పిలిచాడు. ఐగుప్తు నుండి పిలిచినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, మీరు ఐగుప్తు ఆచారాలు ఆచరించకూడదు అన్నాడు. ఇదిగో మిమ్మల్ని కనాన దేశానికి తీసుకువెళ్తాను, అక్కడ ఉన్న ప్రజలు అనేకమైన ఆచారాలు చేస్తున్నారు, వారి ఆచారాలు కూడా మీరు ఆచరించకూడదు, నేను మీ దేవుడని యెహోవాను, కనుక నా కట్టడాలు నా విధులు మీరు అనుసరించాలి. అంటే యేసును నమ్మిన మనందరము కూడా యేసు యొక్క ఆజ్ఞలను మనం అనుసరించాలి, యేసు మాటకు విధేయత కలిగి ఉండాలి, యేసులో మనం జీవించాలి, యేసును మనం సంతోషపెట్టే విధంగా ఉండాలి. కనుక ఈ లోక ఆచారాలు, ఈ లోక సాంప్రదాయాలు, ఈ లోక కట్టడాలు, ఈ లోక పద్ధతులు, ఈ లోక విధులు మనం ఆశ్రయించుకుంటా దేవునికి ఇష్టకరంగా ఉండి దేవుణ్ణి మనం సంతోషపెట్టే వారంగా ఉందాం. అట్టి కృపా దేవుడు మనందరికి దయచేయనుగాక. ఆమేన్.